నిన్న మొన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు కాళేశ్వరం కెనాల్లో ఒక చిన్న బ్రీచ్ ఏర్పడితే కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. వాళ్ళ ప్రచారంలో వారి మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే 50 ఏళ్లలో మేము చేయలేని పనిని 5 ఏళ్లలో ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపింది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులంతా కూడా తెలంగాణలో ఆనందంగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఎంతో ప్రేమతో ప్రజలు ఉన్నారు. ఏదో ఒక రకంగా దీంట్లో కొంత బురద జల్లాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకేం కనబడతలేదు. ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు, ఎక్కడ ఈ చిన్న బుడ్డ కాలువ? ఇలా కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్కి వచ్చినాయంటే 80 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్లకు ఇవాళ నీళ్ళు వచ్చినాయి. ఎన్ని లిఫ్ట్లు? 10 లిఫ్ట్లు. అంటే సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేడిగడ్డ లిఫ్టు, అన్నారం లిఫ్టు, సుందిల్ల లిఫ్టు, ప్యాకేజ్ 6లో లిఫ్టు, ప్యాకేజ్ 8 లిఫ్టు, ఆ తర్వాత మిడ్మానేర్ దగ్గర లిఫ్టు, ఆ తర్వాత అనంతగిరి లిఫ్టు, తర్వాత రంగనాయక సాగర్ లిఫ్టు, మల్లన్న సాగర్ లిఫ్టు, తర్వాత కొండపోచమ్మ లిఫ్ట్లు, 10 లిఫ్ట్లు సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిచి తెలంగాణ ప్రాంతంలోనే అతి ఎత్తైనటువంటి 618 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్కు నీళ్ళు వచ్చి గజ్వేల్ కాలువల్లో పారుతూ ఉంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. రైతుల కళ్ళల్లోనేమో ఆనంద బాష్పాలు. రైతులంతా ఆనందంగా వాళ్ళు హారతులు పడతా ఉన్నారు. మహిళలు, రైతులంతా స్వచ్ఛందంగా హారతులు పడతా ఉంటే మీరు ఓర్వలేక ఒక చిన్న ఇష్యూను ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.